మనీ లాండరింగ్ కేసులో నటుడు రానా విచారణ ముగిసింది సుమారు ఏడు గంటలకు పైగా రానాను ఈడీ అధికారులు విచారించారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు సినీ నటుడు దగ్గుబాటు రాణాను ప్రశ్నించారు ఉదయం పది గంటల సమయంలో కార్యాలయం చేరుకున్న రానాను పదిహారు గంటల సమయంలో ఈడీ అధికారుల బృందం ప్రశ్నించింది దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు కాసేపటి క్రితమే దగ్గుబాటు రానా ఈడీ కార్యాలయం నుంచి వెళ్ళిపోయాడు అయితే ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు దీనికి సంబంధించి ఇప్పటికే రానాకు నోటీసులు ఇచ్చినారు అందులో పేర్కొన్నారు బ్యాంకు సంబంధించిన లావాదేవీలను తీసుకురావాలని చెప్పి దీంతో రానా అడి అధికారులు అడిగిన మేరకు సమాచారం కూడా ఇచ్చారు అందులో అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీల గురించి ఈడీ అధికారులు రానాను అడిగి తెలుసుకున్నారు దానికి సంబంధించి రానా తన చార్టెడ్ అకౌంట్ సహాయంతో పూర్తిగా వివరాలు వెల్లడించారు అయితే ఈ రోజు మరోసారి కెల్వి కూడా ఈడీ అధికారులు ఇక్కడ కార్యాలయానికి తీసుకొచ్చారు నిన్న కూడా మధ్యాహ్నం సమయంలో కెల్వి కార్యాలయానికి తీసుకొచ్చారు ఇవాళ కూడా మధ్యాహ్నం సమయంలో కెల్విన్ కార్యాలయానికి తీసుకొచ్చారు అయితే కెల్వినే ప్రధానంగా ఆయననే కేంద్రంగా కూడా మొత్తం టాలీవుడ్ డ్రగ్స్ కేసు అంతా నడిచింది రెండు వేల పదిహేడు జూలై లో ని పట్టుకున్న సమయంలో దాదాపు ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఆయనకు సహాయకులుగా ఉన్న వాహిద్ కుద్దూస్లను కూడా అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న వాట్సాప్ చాటింగ్ చరవాలలో ఉన్న నెంబర్ల ఆధారంగానే ఎక్సైజ్ సిట్ అధికారులు మొత్తం దర్యాప్తు నడిపించారు అయితే ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా రెండుసార్లు కెల్విన్ని పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పటి వరకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన వాళ్ళు ఎక్కడ కూడా కెల్విన్ లేదు అయితే పన్నెండు మందికి నోటీసులు జారీ చేశారు అందులో పది మంది సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు ఇద్దరు అందులో ఒకరు రవితేజ డ్రైవర్ ఉన్నారు మరొకరు ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ ఉన్నారు వీళ్ళిద్దరు తప్పితే మిగతా పది మంది కూడా సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు అయితే కెల్విన్ మాత్రం నోటీసులు ఇవ్వకుండా నిన్న సర్చ్ వారెంట్తో వెళ్ళిన ఈడీ అధికారులు పాత బోయిన్పల్లిలో ఈడీ ఆయన ఇంట్లో తనిఖీలు చేసి ఆయన స్వాధీనం చేసుకున్నారు కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేస్తున్నారు బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు ఆ క్రమంలో నిన్న కెల్విన్ ప్రశ్నించారు అతను కూడా పూర్తి సమాచారం ఇచ్చాడు అయితే ఈ రోజు మరోసారి కూడా మధ్యాహ్న సమయంలో కెల్విన్ పిలిపి రామాలని చెప్పడంతో అతనే ఒక కార్యాలయం చేరుకున్నారు నిన్న మాత్రం ఈడీ అధికారులు కేంద్ర భద్రత వలగాలైన సిఆర్పిఎఫ్ భద్రత మధ్య కెల్విన్ ఇంటికి వెళ్ళి అతన్ని ఇక్కడ కార్యాలయం తీసుకొని వచ్చారు నిన్న దాదాపు రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రశ్నించారు ఈరోజు మాత్రం కెల్విన్ ను పిలిపించినట్టు అతనే ఒక్కడే ఇక్కడ కార్యాలయం చేరుకున్నారు అయితే ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ చార్మి రకుల్ ప్రీత్ సింగ్ నందును ప్రశ్నించిన క్రమంలో కెల్విన్ తెలుసా అంటే వాళ్ళు తెలియదని సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం అటు నిన్న కూడా ఇవాళ కూడా కెల్విన్ పక్కనే ఉంచుకొని మీకు తెలుసా అయితన్ని అని చెప్పి నందును ప్రశ్నించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా నా దగ్గుబాటు రానను కూడా ఈ కెల్విన్ గురించి తెలుసా అని చెప్తే వాళ్ళు తెలియదని చెప్పిన క్రమంలో కెల్విన్ కూడా వీళ్ళ గురించి ఎదురు ఎవరైతే సీనియర్ రంగం చిన్న వాళ్ళనో వాళ్ళ గురించి కూడా ప్రశ్నించినట్టుంది అయితే కెల్విన్లో బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఎక్కువగా కా లావాదేవీలను గుర్తించారు ఇందులో పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు విద్యార్థి విద్య ఇంజనీరింగ్ విద్యార్థులు చాలామంది కూడా అతను బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ బదిలీ చేసినట్టు కూడా తెలిసింది అయితే కెల్విని మాత్రం డిఫరెంట్ గేట్ వేల ద్వారా కూడా ఆఫ్రికన్ కంట్రీస్కు అతను నగదు బదిలీ చేశారు ఎందుకంటే డ్రగ్స్ మొత్తం కూడా ఆఫ్రికన్ యూరోప్ కంట్రీస్ నుంచి కూడా డార్క్ నెట్ ద్వారా తెప్పించుకున్నారు కాబట్టి ఈ నగదు అంతా కూడా డిఫరెంట్ గేట్ వేల ద్వారా అతను అక్కడికి బదిలీ చేసినట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించారు కాబట్టి అవి ఎక్కడెక్కడ వెళ్ళాయడానికి సంబంధించి కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు అయితే ఇవాళ ఇంకా కెవిని ప్రశ్నిస్తూనే ఉన్నారు దగ్గుబాటు రానన్ను మాత్రం ఏడుగా పాటు ప్రశ్నించే తన అనుమానాస్పద లావాదేవీల గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ ప్రస్తుతం కెల్విని చెప్పిన వివరాలు ఆ దగ్గుబాటు అన్న చెప్పిన వివరాలు కూడా కొంత పోల్చుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే కెల్విని ఇంకా అధికారులు విచారిస్తూనే ఉన్నారు కెల్వినే కాకుండా తనకు సహాయకుడిగా మొదట్లో వ్యవహరించిన వాహద్ కూడా ఇంకా ఈడీ అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు వీళ్ళిద్దరిని ప్రశ్నిస్తున్న క్రమంలో ఎందుకంటే మొత్తం బ్యాంకు లావాదేవీలన్నీ కూడా వీళ్ళ ద్వారానే జరిగాయి వీళ్ళ అనుమానాస్పద లావాదేవీల ఆధారంగానే ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఆర్థిక లావాదేవీలపైన ప్రధానంగా దృష్టి పెట్టారు కాబట్టి వీళ్ళు ఏమేమి చెప్తారనే దానికి సంబంధించి ప్రధానంగా ఈడీ అధికారులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు అయితే వీళ్ళు చెప్పే వివరాల ఆధారంగానే మరికొంతమంది నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇప్పటివరకు మనీ లాండరింగ్ ఆధారంగానే ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాబట్టి అందులో ఈ కెల్విన్ చెప్పే వివరాలు ఎందుకంటే అతను లా లావాదేవీలను కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి అతని ఖాతాలోకి ఇంకెవరి నుంచి ఆయన నగదు వచ్చినట్టు గుర్తిస్తే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలిపించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే కెల్విన్ ఇంకా ప్రశ్నిస్తున్నారు ఇతను ప్రశ్నించిన తర్వాత ఈడీ అధికారులకు మరి కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది రేపు కూడా ఈ దీనికి ఈడీ అధికారులు రేపు రవితేజను హాజరు కావాలని చెప్పి నోటీస్ ఇచ్చారు అంత అతని డ్రైవర్ కూడా హాజరు కావాలని చెప్పి నోటీస్ ఇచ్చారు మరి అతను వస్తారా రాదనేది వేచి చూడాల్సి ఉంది ఓ టు స్టూడియో